ప్రజా ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ శిక్షణ తరగతులు నిర్వహించడం ఎంతో అభినందనీయమని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కె మురళీధర్ రెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలంటే ప్రజా ప్రతినిధులకు అంకితభావం ఉండాలన్నారు. ఇటువంటి శిక్షణ తరగతుల వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఆర్నిశల్ కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ను మురళీధర్ రెడ్డి కొనియాడారు. టీ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేయడం సరికాదన్నారు. వీలుంటే తెలంగాణ అభివృద్ధికి తగినంత సహాయ సహకారాలు అందించాలని మురళీధర్ రెడ్డి సూచించారు. పితామహం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే నాగార్జున సార్లు మూడు రోజుల సంది అయితే పెడుతున్నారు మీటింగ్, చాలా అభినందనీయం. ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రి మినిస్టర్స్ వెంబడి ఎమ్మెల్యేస్ వెంబడి ఈ విధంగా మీరు చూడలేదు, జరగలేదని వింటుంటాం. ఆయన ప్రతి విషయం కూడా ఆ రోజు కూడా అయితే మాట్లాడుతున్నాడో చాలా సంతోషమైన విషయం. ముఖ్యమంత్రి ఉండి కూడా మనకు ఇవ్వవద్దు, ఇది ఎప్పటికీ శాశ్వతం కాదు, మనం ప్రజలల్లా మంచి చేసే ప్రయత్నం చేసుకుంటూ పోవాలి. తర్వాత ఎన్నో విషయాలను మనం నేర్చుకునేవి, అవన్నీ నేర్చుకుంటూ పోవడం వలన మనకు ప్రజలకు మంచి చేస్తేందుకు అవుతుంది. ఇవన్నీ చెప్తుంటే మేమందరం కాదు ప్రతి ఒక్కరు చాలా ఉత్సాహంగా ఆనందపడ్డారు. ఎందుకంటే ముఖ్యమంత్రి అయి ఉండి కూడా మామూలుగా అన్ని విషయాలు చెప్తున్నాడంటే ఇది చాలా అదృష్టమైన తెలంగాణ ప్రజలకని నేను అనుకుంటున్నాను. అని ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా చూడండి, ఎన్ని బాధలు వచ్చినా అవి ఎన్నో బాధలు పడి ఆయన ఇవాళ 5-10 నిమిషాలు పోకుండా ఉన్నాయి. దీనివల్ల కూడా ఇండస్ట్రీసే కాదు, ఎంతో మరీ మరీ చెప్తున్నా ఇండస్ట్రీ వాళ్ళు చిన్న చిన్న గృహ అలంకరణ కూడా వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు. లైట్ పోకుండా ఎంప్లాయ్మెంట్స్కు ఎంతో మందికి ఈ టైంలో వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇటువంటి జరుగుతున్నాయి, మన నల్లా చూడండి 24 అవర్స్ ఇస్తాను ప్రయత్నం చేస్తున్నాం, అది కూడా ఒప్పుకోవచ్చు. తర్వాత హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ కూడా వేరే దగ్గరికే నీళ్లు తెప్పించి ఆ రిజర్వర్ నింపుతానికి కూడా ఇది జరిగింది, అది చేస్తాడు తప్పకుండా చేస్తాడు. ఇవన్నీ ఆయన ఏమిటంటున్నాడో నిజంగానే ఇది శ్రీ శ్రీ జిఆర్ స్వామి గారు ఎంత కరెక్ట్ అడ్వైస్ ఇచ్చాడో తెలంగాణ పితామహం, తెలంగాణ పితామహం, తెలంగాణ సర్దార్.